మన ప్రాణప్రియుడును పరలోకపు ప్రభువును అయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు యుగయుగముల వరకు మహిమ ఘనత ప్రభావములు పరమందును భూమియందును కలుగునుగాక ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ ఆశ్చర్యకరమైన ప్రేమతో మమ్ములను ప్రేమిస్తూ మాకిస్తున్న ఈ కృపాభాగ్యము కొరకై స్తోత్రాలు ఎంతోమంది కన్నా ఘనులు శ్రేష్ఠులు గొప్ప గొప్ప పేరుగాంచిన వారు నీతిమంతులు మరణించారు మరణిస్తూ ఉన్నారు కాని ఏ యోగ్యత లేని మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం ఉదయకాలము వేళ వాక్యము ద్వారా మమ్ములను బలపరుస్తున్నందుకు ఎంతో రుణస్థూలం ప్రభువా ఈ దినము కూడా వాక్యము వింటుండగా మమ్ములను బలపరచండి నడిపించండి ఆదరించండి గద్దించండి బుద్ధి చెప్పండి దిద్దండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొనండి వారికున్న ప్రతి సమస్య నుండి విడుదల కలిగించండి ఎంతోమంది ప్రజలు నశించిపోతున్నారయ్యా కనికర మా దేశమును మా రాష్ట్రమును జ్ఞాపకం చేసుకొనండి దేశక్షేమము కొరకై ప్రార్థిస్తుండగా కనికరపడండి నీ కృపతో ప్రతి కార్యమును జరిగించండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినం అనగా జనవరి పదమూడు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా ప్రతిదినం దినం ఉదయకాలం వేళ లేవడానికి మీ శరీరం సహకరిస్తుందా ప్రతి ఉదయం ప్రార్థనకు లేస్తున్నారా మీ ఇంటి నుండి తెల్లవారక మునిపే ప్రార్థనా దూపం ప్రభు సన్నిధికి వెళుతుందా కీర్తనాకారుడు ఐదవ కీర్తనలో ఇలా అన్నాడు ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి ఉంటుంది అని అంటే ప్రతి ఉదయం దావీదు భక్తుని ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి రెడీగా వేచి ఉంటుంది మన జీవితములో ప్రార్థన ఊపిరి లాంటిది సుమ ఊపిరి తీయడం ఆపేస్తే మనము చనిపోతాం రక్షింపబడిన బిడ్డ ప్రార్థన చెయ్యకపోతే కూడా లోపల ఉన్న అంతరంగ పురుషుడు మరణిస్తాడు అందుకనే ప్రార్థనే మనకు ఊపిరై ఉండాలి కుటుంబాలలో కుటుంబ ఆరాధనలు కొదువయ్యాయి కదూ కుటుంబాలలో ఏకాంత ప్రార్థన కొదువైపోయింది అందుకే కుటుంబాలలో నెమ్మది శాంతి సమాధానం కొదువైపోయి గలిబిలి పెరిగిపోయింది పిల్లలు రక్షణ పొందకుండా ఉన్నారు సోదరుడా సోదరి తల్లి తండ్రిగా నీ బాధ్యత పిల్లల కొరకు ఏదో పోగేసి సంపాదించడమే కాదు వాళ్లను పరలోక రాజ్యానికి నడిపించే బాధ్యత కూడా నీదే నీ పిల్లలు ప్రార్థన లేకుండా వాక్యము లేకుండా రక్షణ అనుభవము లేకుండా నడుస్తుంటే రేపు ప్రభు వచ్చినప్పుడు వారి గతేమిటి నువ్వు సంపాదించిన ఆస్తులు కూడబెట్టిన ఆస్తులు వారిని పరలోకానికి చేర్చవు జాగ్రత్త సుమ దేవుని పిల్లలుగా కుటుంబ బాధ్యతలు కలిగి నడుచుకొనుటకై ప్రభువు మనకు సహాయము చేయునుగాక ఆమె ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొని వారు ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైట్ అని సబ్స్క్రైబు చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ ఐకాన్ గుర్తును ప్రెస్ చేయండి లైక్ చేయండి అనేక మందికి వాక్యమును షేర్ చేయండి ప్రభువు మిమ్మును గాక ఆమెన్ మనము ప్రతీదినం పరమగీతముల గ్రంథమును మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ప్రభువు కృప ఇప్పటికీ నాలుగవ అధ్యాయం ఏడవ వచనములోనికి ప్రభువు నడిపించాడు గత మూడు అధ్యాయాలలో ఎన్ని అనుభవాలు ఎన్ని వర్తమానాలు ఎన్ని శ్రేష్టమైన సంగతులు ప్రభువు మనకు బోధించాడు నేర్పించాడు అనుభవాలలో నడిపించాడు అందుకు దేవునికి స్తోత్రం ఈ దినము కూడా మనలను అట్టి రీతిగా నడిపించుటకై ప్రభు వాక్యాన్ని విని నడుచుటకై మనము సిద్ధపడదాం రండి పరమగీతముల గ్రంథము నాల్గవ అధ్యాయం ఏడవ వచనమును చదువుకుందాం నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ అందు కళంకమేమీయూ లేదు ప్రభువు తాను ప్రేమించినటువంటి ప్రియురాలితో మాట్లాడుతూ నీవు అధిక సుందరివి అని ఆమె అందాన్ని పొగుడుతూ ఉన్నాడు కారణమేమిటి అంటే ప్రభువు మన సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు కీర్తన గ్రంథం నలభై ఐదవ కీర్తన పదకొండవ చరణములో అతడు నీ సౌందర్యమును కోరుకొనుచున్నాడు అని ోధిస్తుంది అయితే అందము మోసకరం సౌందర్యం వ్యర్థము అని ఉంది కదా మరి అలాంటప్పుడు ప్రభువు మన సౌందర్యాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు పైగా నీవు సుందరివి అనుటలేదు అధిక సుందరివి అంటున్నాడు అంటే సౌందర్యము అనేది రెండు విధములు ఒకటి బాహ్య సౌందర్యం శరీర సౌందర్యం ఇది స్థిరమైనది కాదు కొంతకాలము ఉండి తరువాత అది నశిస్తుంది వయసు పైబడే కొద్దీ శరీరం ముడతలు పడి మార్పొచ్చి అందం తరిగిపోతుంది అయితే ఆత్మ సౌందర్యం అనేది ఒకటి ఉంది అది అంతరంగ పురుషునికి కలిగి ఉంటుంది అంతరంగ పురుషుడు ప్రభువునందు ఉన్నంతకాలం సౌందర్యము దినదినము పెరిగిపోతూ ఉంది అంతరంగ పురుషుడు ఎంతో శ్రేష్టమైన సౌందర్యవంతురాలుగా మార్పు చెందుతాడు సంఘమును ప్రభువు చూస్తున్నప్పుడు నీవు అధిక సుందరివి అంటే అర్థం అంతరంగ పురుషుడు ప్రభువు కోరుకొనిన ఆశపడిన స్వరూపములోనికి మార్చబడ్డాడు కారణం ప్రభువు కూడా సుందరుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అతి మనోహరుడు కాక్షణీయుడు అని లేఖనం బోధిస్తుంది సంఘము కూడా అలాగే ప్రభువుకు తగినట్లుగా అధిక సుందరివతి అయి ఉండాలి సుందరము అంటే అందం కదు అయితే మనకు అంతరంగ పురుషునికి ఆ సౌందర్యం ఎలా వస్తుంది బాహ్య సౌందర్యమైతే ఏదో మేకప్పులు వేయవచ్చు కానీ అంతరంగ పురుషునికి ఏ మేకప్పు వేయలేము కదా మరి అంతరంగ పురుషుడు సౌందర్యవంతుడుగా ఎలా మారతాడు అంటే వాక్యం బోధిస్తుంది మన అంతరంగ పురుషుని సౌందర్యము పరిశుద్ధతే మనము పరిశుద్ధత ఎంత కలిగి ఉంటామో అంతరంగ పురుషుడు అంత సౌందర్యవంతుడుగా శ్రేష్ఠుడుగా కనబడతాడు దేవునికి అతి ఇష్టమైనది బాహ్యమైన స్వరూపము కాదు బాహ్యమైనటువంటి అలంకారము కాదు దేవునికి ఇష్టమైనది ఆత్మ సంబంధమైన అలంకారం చూడండి పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగో వచనం సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది దేవుని దృష్టికి మిగుల విలువగలిగింది హృదయపు అలంకారం అది మృదువైనది అది శ్రేష్టమైనది దేవుని సంఘం అధిక సుందరివతి వలె సిద్ధపడాలి ప్రభువు రాకడ వచ్చినప్పుడు సంఘాన్ని చూడగానే ఆయనకు ఇష్టము పుట్టాలి సంఘమును చూచి నేను పెండ్లి చేసుకునే అంత వయస్సు నీకొచ్చింది అని సంగమును చూడగానే ఆయన ముచ్చటపడాలి ఆ రీతిగా నిన్ను నన్ను ప్రభువు చూచి మనలను బలపరిచి నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన కృపామయుడవైన పరమతండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన ప్రేమను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతీదినం మాట్లాడుతున్న మీ వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబములను ఆశీర్వదించండి వారికున్న ప్రతి అక్కరను వాక్యము ద్వారా తీర్చండి ప్రతి విధమైన దుష్టుని కార్యములను లయపరచండి మీరాకడకు ప్రతి బిడ్డ రక్షింపబడి సిద్ధపడి ఎత్తబడే గొప్ప కృప దయచ్చేయుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల ప్రజలకును సదాకాలము నడిపించును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ హృదయపూర్వక వందనాలు